ఎస్ హాయ్ హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయస్. డాక్స్ సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 18th వీడియో గాయస్. దట్ ఈస్ ఆల్ ఫంక్షన్ ఇన్ డాక్స్ గాయస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అండ్ రియల్ టైంలో కూడా బాగా యూస్ చేసే ఫంక్షన్ అండ్ కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ గాయస్. ఆల్ ఫంక్షన్ గురించి ఖచ్చితంగా అడుగుతారు, ఆల్ ఆర్ ఆల్ సెలెక్టెడ్ అండ్ ఆల్ అక్సెప్ట్ గురించి డిఫరెన్సెస్ అని. సో చాలామంది అయితే కొంచెం కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఫంక్షన్ అనుకుంటారు, బట్ ఈ రెండైతే కాదు కానీ గాయస్ కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. కాదన్ను ఒకసారికి అయితే అర్థం కాదు, ఆ 2 or 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైంది గాయస్. ఓకేనా? సో క్విక్గా మనం డెఫినేషన్ చూద్దాము, దాని తర్వాత డెమో చూద్దాం. సో రిటర్న్స్ ఆల్ రోస్ ఇన్ అ టేబుల్ ఆర్ వాల్యూస్ ఇన్ అ కాలమ్ ఇగ్నోరింగ్ ఎనీ ఫిల్టర్స్ దట్ మైట్ హ్యావ్ బిన్ అప్లైడ్. సో ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద రోస్ ఇన్ అ టేబుల్ గాయస్. అండ్ ఫిల్టర్ అనేది ఏదైనా ఇస్తే కనుక అది ఐ మీన్ ఏదైనా కాలంకి ఆ టేబుల్కి ఫిల్టర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది, అంటే ఫిల్టర్ అనేది అప్లై అవ్వదు. సో నెక్స్ట్ దేనికి యూజ్ చేస్తాం ఇది ఆల్ ఫంక్షన్? సో ఆల్ ఫంక్షన్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ క్లియరింగ్ ఫిల్టర్స్ అండ్ క్రియేటింగ్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ఆల్ రోస్ ఆఫ్ ద టేబుల్. సో ఫిల్టర్స్ని క్లియర్ చేయడానికి అండ్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఆల్ రోస్కి ఇది మనం ఆల్ ఫంక్షన్ యూస్ చేస్తాము. సో క్విక్గా ఒక డెమో చూద్దాం గాయస్. డెమో చూడగానే మీకు ఇది ఈ డెఫినేషన్కి ఖచ్చితంగా జస్టిఫికేషన్ అయితే క్లియర్ అవుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఓకేనా? సో డెమో చూద్దాం గాయస్. సో కాంప్లెక్సిటీ ఏమి లేకుండా నేను శాంపుల్ పవర్బైడ్ ఎస్టే ఓపెన్ చేసాను కదా, శాంపుల్ డేటా సెట్ లోడ్ చేస్తున్నాను మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకేనా? సో లోడ్ శాంపుల్ డేటా, ఎందుకంటే ఇది కాంప్లెక్స్గా ఉండకుండా మీకు ఈజీగా అర్థం అవడానికి చేస్తున్నాను. ఓకే, సో ఈ ఫినాన్షియల్ది లోడ్ చేసుకుంటాను. చాలామంది మిత్రులు అడుగుతున్నారు గాయస్ సో శాంపుల్ డేటా సెట్ ఇవ్వమని. మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు గాయస్. సో స్టిల్ మీకు కావాలంటే మెయిల్ చేయండి, నేను ఖచ్చితంగా ఇస్తాను. సో ఇది త్రూ ఇంపోర్ట్ మోడ్ మనం లోడ్ చేసుకుంటున్నాం గాయస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం సింపుల్ టేబుల్ క్రియేట్ చేసి మీకు ఆల్ ఫంక్షన్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. అండ్ నెక్స్ట్ సో ఇయర్ యాడ్ చేస్తున్నాను. సో నాకు ఇయర్ వైజ్ ప్రాఫిట్ ఎంత తెలుసుకోవాలి. సో ఇది సింపుల్, కానీ ఇది మనం జనరల్గా యూస్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది 2013 అండ్ 2014ది మనకి చూపిస్తున్నాయి ప్రాఫిట్. ఓకేనా? రెస్పెక్టివ్. సో ఇక్కడ దాకా మనకి ఫిల్టర్ కాంటెక్స్ట్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది గాయస్. ఓకేనా? సారీ, సో మనకి ఇక్కడ ఫిల్టర్ కాంటెక్స్ట్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది గాయస్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్ ఫంక్షన్ అనేది మనం ఒక మెజర్ అనేది క్రియేట్ చేసుకుందాము. సో మనకి సో మీకు ఇక్కడ అర్థమవుతుంది గాయస్. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా చూడండి. గాయస్ ఇది ఆల్ ఫంక్షన్ అనేది టేబుల్ మీద అప్లై చేయొచ్చు అండ్ కాలం మీద అప్లై చేయొచ్చు. మనం రెండింటి మీద అప్లై చేద్దాం. ఫస్ట్ కాలం మీద అప్లై చేద్దాం. అండ్ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ప్రాఫిట్, అంతే కదా గాయస్ మనం ప్రాఫిట్ చేస్తాం, బ్రాకెట్ క్లోజ్ కామా ఆల్ ఫంక్షన్. సో మీరు చూడంగానే రిటర్న్స్ ఆల్ రోస్ ఇన్ టేబుల్ ఆర్ వాల్యూస్ ఇన్ కాలమ్ ఇగ్నోరింగ్ ఎనీ ఫిల్టర్స్ దట్ మైట్ హ్యావ్ బిన్ అప్లైడ్, అంటే అన్ని రోస్ టేబుల్ ఆర్ వాల్యూస్ ఇన్ కాలమ్ అన్ని రిటర్న్ చేస్తుంది, ఏదైనా ఫిల్టర్స్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. సింపుల్ గాయస్. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే కనుక టేబుల్ నేమ్ ఆర్ కాలమ్ నేమ్. ఓకేనా? సో మనం టేబుల్ ఇవ్వచ్చు, ఆల్ అనేది కాలం కూడా అప్లై చేస్తాం. ఫర్ టైం బింగ్ నేను కాలంకి అప్లై చేస్తాను. సో ఇక్కడ ఏదైనా కాలం నేను అప్లై చేశాను గాయస్. ఓకేనా? నెక్స్ట్ క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక మనకి ఈ ఆల్ కాలం అనే మెజర్ క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ మెజర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఇందులో, ఎస్ చూడండి గాయస్, ఎప్పుడైతే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో నాకు టోటల్ సమ్మేషన్ చూపిస్తుంది ఇక్కడ. సో నాకు ఇక్కడ ఫిల్టర్ అనేది నాకు ఇక్కడ ఇగ్నోర్ అయిపోయింది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ ఆల్ కాలం ఏం చెప్తుంది గాయస్ ఇది. సో నాకు సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇవ్వండి కామా సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చాము. ఈ సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత గాయస్? 1 crore 60 సంథింగ్. ఓకేనా? ఇది ఇచ్చాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫినాన్షియల్ ఇయర్ వైస్ నాకు సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇవ్వండి అని అడుగుతున్నాం. సో 2013-2014కి నాకు సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంతో ఇవ్వండి అని మనం ఒక మెజర్ రాసాం. బట్ ఇక్కడ ఆల్ ఏం చేస్తుంది? సో ఈ ఆల్ ఫంక్షన్ అనేది దీన్ని ఇయర్ అనే ఫంక్షన్కి ఇగ్నోర్ చేసి ఇది టోటల్ చూపిస్తుంది. ఓకేనా గాయస్? అర్థమైందా? ఈ ఆల్ ఫంక్షన్ దీని ఇయర్ అనే దానికి ఫిల్టర్ని అప్లై అయ్యి, సో ఫిల్టర్ ఇక్కడ ఫిల్టర్ అనేది ఇగ్నోర్ అయిపోయింది, దీనికి ఇయర్ అనే కాలంకి ఇగ్నోర్ అయిపోయి ఓన్లీ దీని వరకే చూపిస్తుంది, ప్రాఫిట్ వరకే చూపిస్తుంది మనకి. సో అందుకే ఇక్కడ మనకి 1 crore 60 అనేది రిపీట్ అయిపోతుంది, ఓన్లీ ఇయర్కి రిపీట్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ ఒక స్లైజర్ యాడ్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది గైస్. సో ఇక్కడ చూడండి ఒక స్లైజర్ యాడ్ చేశాను. అండ్ ఎప్పుడైతే చూడండి ప్రోడక్ట్ వైజ్ చూద్దాం. ఓకేనా? ప్రోడక్ట్ వైజ్ ఇక్కడ స్లైజర్ యాడ్ అంటే ప్రోడక్ట్స్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా మనకి మళ్ళీ మనకి సేమ్ అలానే చూపిస్తుంది, ఎందుకంటే ఈ ఇయర్ ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే మనం ఇయర్ అనేది తీసేసామో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇయర్ తీసేస్తాను. సో నాకు పర్ఫెక్ట్గా ఈ ఆల్ ఫంక్షన్ అనేది ఇప్పుడు నాకు ఇగ్నోర్ అవుతుంది చూడండి. సో ఇయర్ తీసేసాను, ఇప్పుడు నాకు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది చూడండి.
సో నాకు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో ఈ దేనికి ఎంత ఉందో, ఏ ప్రోటీన్ ఎంత ఉందో నాకు చూపిస్తుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీరు చూస్తే కనుక సింపుల్ మళ్ళీ చూడండి, ఇక్కడ నేను ప్రోటీన్ యాడ్ చేస్తాను. సో నో ప్రాబ్లం నాకు. ఇప్పుడు చూడండి, సో అర్థమవుతుందా గైస్? సో నాకు ఇక్కడ కరెక్ట్గా ఆల్ కాలం అనేది ఇప్పుడు వర్కౌట్ ఉంది. బట్ దేనికి ఇది వర్కౌట్ అవుతుంది, ఎప్పుడైతే నేను ఇయర్ యాడ్ చేశాను, ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, మీకు ఇది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇయర్ యాడ్ చేశానో మళ్ళీ నాకు ఇక్కడ ఫిల్టర్ అనేది నాకు రిమూవ్ అవుతుంది, అంటే ఫిల్టర్ అనేది ఇగ్నోర్ అవుతుంది. చూడండి, సో ఎప్పుడైతే ఇక్కడ ఇయర్ యాడ్ చేశానో నాకు ఫిల్టర్ అనేది ఇగ్నోర్ అయిపోతుంది. చూడండి, దట్స్ ఆల్. సో ఇది మెయిన్ అనేది అర్థమైంది గైస్, ఓకేనా? చూసారు గైస్? గైస్ చూడండి, 2013కి 2014కి సేమే చూపిస్తుంది, అలా ఉండకూడదు కదా. 2013కి 2014కి సేమే చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఇయర్ యాడ్ చేస్తున్నామో మనకి ఇక్కడ ఫిల్టర్ ఇగ్నోర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ రిమూవ్ చేస్తాను, మళ్ళీ మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ గైస్, ఓకేనా? సో ఇక్కడ మనం ఆల్ ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మీరు అడగవచ్చు, సో ఆల్ ఫంక్షన్ అనేది దేనికైనా యూస్ చేస్తాం, ఇంకా వేరే యూజ్ ఏం లేదా అంటే ఖచ్చితంగా ఉంది గైస్, ఓకేనా? సో మళ్ళీ నేను రిమూవ్ చేస్తున్నాను ఇది, ఓకే, అండ్ సెలెక్ట్ చేసుకుంటాను, అండ్ ఇక్కడ ప్రోడక్ట్ రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్ ఆల్ కాలమ్ అండ్ ఇయర్ యాడ్ చేస్తాను. సో అండ్ ఇయర్, సో ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఆల్ కాలం ఎక్కడ యూస్ చేస్తాం అండ్ ఆల్ ఫంక్షన్ ఎక్కడ యూస్ చేస్తామంటే, సో పర్సంటేజ్ కావాలి నాకు. ఇప్పుడు ఎలా అంటే గైస్, 2013కి ఎంత పర్సంటేజ్ అయినాయో ప్రాఫిట్, 2014 ప్రాఫిట్ ఎంత కావాలి. సో పర్సంటేజ్ ఎలా యూస్ చేస్తాం గైస్, ఎంత మనకు వచ్చిన ప్రాఫిట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు మన పర్సంటేజ్, రైట్? మన ప్రాఫిట్ అయినా అంతే కదా గైస్. సో ఇప్పుడు నాకు పర్సంటేజ్ కావాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. సో దానికి నేను ఫస్ట్ నేను ఒక మెజర్ క్రియేట్ చేస్తాను దానికి ముందు, ఒకనా? సో న్యూ మెజర్ క్రియేట్ చేస్తాను. సో సమ్ ప్రాఫిట్, ఓకే, సమ్ ఆఫ్ ప్రాఫిట్, క్లియర్. సో ప్రాఫిట్ అనే మెజర్ నాకు క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆల్ ఫంక్షన్ యూజేజ్ అయితే చెప్తాను, సెకండ్ యూజేజ్ మనం ఎక్కడ యూస్ చేస్తాం బాగా అనేది. సో ఇక్కడ నేను ఇక్కడ న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇయర్ వైజ్ ప్రాఫిట్, ఇయర్ వైజ్ ప్రాఫిట్ పర్సంటేజ్, ఓకేనా? సో ఇప్పుడు మీరు చూస్తే కనుక నాకు, సో ప్రాఫిట్ మెజర్ డివైడెడ్ బై సో ఆల్ కాలమ్, దట్స్ ఇట్ గైస్. చూస్తే కనుక ఇప్పుడు నాకు టోటల్ నాకు పర్సంటేజ్ అంత తెలిసిపోద్ది, అంటే ఏ ఇయర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది తెలిసిపోద్ది. సో ఇక్కడ మీరు చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ కదా గైస్, మనం ఇయర్ వైజ్ ప్రాఫిట్ యూస్ చేసాం కదా. యా, సో ఎస్, నో నీట్ వరీ గైస్, ఓకేనా? నేను క్లిక్ చేయండి, క్లిక్ చేసిగా ఇక్కడ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఎనఫ్, ఆటోమేటిక్గా మనకి చేంజ్ అయిపోద్ది, నో నీడ్. సో నాకు 2013లో 22% నాకు ప్రాఫిట్ వచ్చింది, అండ్ 2014లో నాకు 77% ప్రాఫిట్ వచ్చింది. సో ఇట్లా మనం ఈ ఆల్ ఫంక్షన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దాకా మనం కాలమ్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ చేద్దాం గైస్, ఒక టేబుల్కి ఆల్ ఫంక్షన్ అప్లై చేద్దాం. సో సింపుల్ గైస్, సేమ్ ఇది కూడా సింపుల్, క్యాల్కులేట్ సమ్ న్యూ మెజర్ యాడ్ చేసుకుందాం, సేమ్ క్యాల్కులేట్ ఫంక్షన్ యాడ్ చేసి మనం ఆల్ టేబుల్కి అప్లై చేద్దాం, ఓకేనా? సో ఆల్ టేబుల్, నెక్స్ట్ సేమ్ క్యాల్కులేట్ సమ్ ఆఫ్ ప్రాఫిట్, ఓకే, బ్రాకెట్ క్లోజ్, కామా, ఆల్ ఆఫ్ ఫినాన్షియల్స్, అంతే, టేబుల్కి అప్లై చేసాం, దట్స్ ఇట్. సో క్లియర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆల్ ఫంక్షన్ అనేది మనం ఇప్పుడు టేబుల్ మీద డెమో చూద్దాం గైస్, ఓకేనా? ఇప్పుడు చూస్తే కనుక నేను ఇయర్ వైజ్ ప్రాఫిట్ కూడా తీసేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను చూస్తే ఇది ఆల్ టేబుల్ కదా గైస్, ఆల్ టేబుల్. సో ఇప్పుడు మీరు చూస్తే మీరు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఆల్ కాలంకి ఆల్ టేబుల్కి సేమే వస్తుంది కదా, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఇందాక మీకు చెప్పే కదా గైస్, ఆల్ కాలం అనేది ఓన్లీ మనం ఇయర్కి అప్లై చేసాం ఇక్కడ. సో ఈ ఆల్ టేబుల్ అనేది మనకి చూస్తే కనుక మొత్తం టేబుల్కి అప్లై అయింది. ఇక్కడ సింగిల్ కాలం, ఆల్ కాలం అనేది, ఆల్ టేబుల్ అనేది ఎంటైర్ టేబుల్. సో ఇప్పుడు మీకు కనుక చూపిస్తే కనుక ఒక స్లైడర్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను మీకు చూడండి, ప్రోడక్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను గైస్, ఓకేనా? ఈ ప్రోడక్ట్ నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, ఇక్కడ నాకు చేంజెస్ అయితే అవుతుంది, బట్ ఆల్ టేబుల్ అనేది నాకు చేంజెస్ అవ్వట్లేదు. సో నాకు చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, బట్ నాకు ఇక్కడ నాకు చేంజెస్ అవుతున్నాయి, బట్ ఇది నాకు చేంజ్ అవ్వట్లేదు. సో మనకి అంటే ఈ ఆల్ టేబుల్ అనేది ఎంటైర్ టేబుల్కి ఫిల్టర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది.
సో ఓన్లీ మనం దీనికి కాలమ్స్కే మనకి ఇది ఓన్లీ ఇయర్ కాలమ్కి అప్లై అయింది, రెస్ట్ ఆఫ్ దానికి బాగానే వర్కౌట్ అవుతుంది. ఓకేనా గాయస్, ఇప్పుడు చూడండి, ఇక నేను ఇయర్ కూడా తీసేస్తాను, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నాకు పర్ఫెక్ట్గా వర్కౌట్, బట్ ఇది ఆల్ టేబుల్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు. చూసారా, ఈ ఆల్ టైమ్ లో నాకు వర్కౌట్ అవ్వట్లేదు, బట్ ఆల్ కాలమ్ అనేది నాకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే కానీ ఇక్కడ నా ప్రోడక్ట్ యాడ్ చేస్తాను. ఓకేనా, చూడండి, కంట్రోల్ చూడండి, బట్ నాకు ఈ ఆల్ టేబుల్ అనేది మొత్తాన్ని చూపిస్తుంది, బట్ ఈ ఆల్ కాలమ్ అనేది నాకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. బట్ ఆల్ కాలమ్ దేనికి ఉంది కాదు, ఓన్లీ ఇయర్కే అప్లై చేసాము. ఈ ఆల్ టేబుల్ అనేది ఎంటైర్ టేబుల్కి అప్లై చేసాం, కాబట్టి మనకి ఇక్కడ ఫిల్టర్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ ఆల్ ఫంక్షన్ ఇన్ డాక్స్. సో మీకు అర్థమైందని అనుకుంటాను గైస్, ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది ఈజీగా. ఇంకా స్టిల్ మీకు డౌట్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి గైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.